हाई एवरीवन, वेलकम बैक टू अवर चैनल ससी टॉक्स। इवाला मन टॉपिक गोंगूर निल्व पचड़ी गुरिंचि। चला ईजीगा एक्कुव रोजुलु बयट उंचुकोने निल्व पचड़ी एला तयार चेयालो मनं ई वीडियोलो नेर्चुकुंदां। गोंगूर मुंदुगा ఒలుచుకొని శుభ్రంగా కడిగి ఇలా ఒక కాటన్ బట్ట మీద ఫ్యాన్ కింద తడారు పెట్టుకోవాలండి। చాలా మంది ఎండలో కూడా వేస్తూ ఉంటారు। ఎండలో వేసినందువల్ల ఏంటంటే అందులో ఉన్న ఐరన్ మన బాడీకి అందాల్సింది కాస్త తగ్గిపోతుంది। సో అలా చేయొద్దు। ఇప్పుడు నేను దాదాపు 10 కట్టలు గోంగూర తీసుకున్నానండి। దానికి 1/2 కేజీ ఎండు మిర్చి ఫ్రై చేసుకుంటున్నాను। అలాగే ఆయిల్ కూడా మీకు 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి। ఒక గుప్పెడు జీలకర్ర ఆవాలు ఇంకా ధనియాలు కూడా వేస్తున్నాను। ధనియాలు మీరు 2 గుప్పెళ్ళు వేసుకోండి। ఇవి కూడా ఫ్రై చేసుకొని ఎండు మిర్చిలోకి తీసేసుకుందాము। ముందుగా అయితే మనం ఎండు మిర్చినే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే తీయడానికి మనకి ఈజీ అవుతుంది। తర్వాత ఇందులో ఇంగువ వేస్తున్నానండి। ఇంగువ మీరు గోంగూర వేయించుకునే ముందు వేస్తేనే బాగుంటుందండి, అప్పుడే ఆ ఫ్లేవర్ మనకి ఆకంత పట్టి ఆ స్మెల్ బాగుంటుంది। ముందుగా వేయడం వల్ల ఏందంటే ఆయిల్ ఎక్కువ ఫ్రై అయ్యి వాటితో పాటు ఆ స్మెల్ అంతా పోతుంది। మీరు ఆకు వేసేటప్పుడు ఇలా ఇంగువ వేసుకొని కొంచెం కొంచెం ఆకు వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి। మీరు వేసుకున్న ఆకు కొంచెం బాడింది, మనకి ఇంకొంచెం ఆకు గిన్నెలో పడుతుంది అన్న స్టేజ్ లోనే మళ్ళీ ఆకుని యాడ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆకు వేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ వేసింది మాడిపోతుంది అన్నమాట। అలా చేయొద్దు। అది మనకి ఓకే పర్లేదు బాయిల్ అయ్యింది ఈ గిన్నెలో మళ్ళీ ఆకు పడుతుంది అనే స్టేజ్ లోనే ఆకు వేసేసుకుంటూ ఉండాలి। అలా మొత్తం ఆకునంతా యాడ్ చేసుకొని కొంచెం దగ్గరే ఉండి అడుగు అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలండి। ఇలా మొత్తం ఆకంతా యాడ్ చేసుకున్నాను। ఇది ఎంతవరకు ఫ్రై చేయాలి మనకు ఎలా తెలుస్తుందనే దానికి కూడా నేను ఒక చిన్న విషయం చెప్తానండి। చాలామంది ఒకటి తడి ఉండగా దించేసినా మనకి బయట పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఫంగస్ వస్తుంది, లేదు ఎక్కువగా ఫ్రై చేసేసినా కూడా మనకి ఇది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది। సో అంత అతిగా కూడా ఫ్రై చేయకూడదు। మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆకుకున్న ఈనెలు ఆకు మొత్తం కూడా ఫ్రై అయ్యి కలిపేటప్పుడు ఈవెన్గా ఒక ముద్దలా వచ్చేస్తుంది, గమనించండి। ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి। దీనికి జిగురు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల గిన్నెకల అడుగున అంటుకుంటూ ఉంటుంది, అందువల్ల జాగ్రత్తగా దగ్గరగా ఉండి దీన్ని ఫ్రై చేసుకోండి। ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండు మిర్చి పోపు దినుసులన్నీ కూడా ఇలా బండలో వేసుకొని దంచుకోవాలండి। మిక్సీలో పడితే టేస్ట్ వేరే ఉంటుంది, బాగోదు అసలు। మోస్ట్లీ ఇలా చేసుకోవడానికే ట్రై చేయండి। ఇందులోకి నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను, నాది హిమాలయన్ రాక్ సాల్ట్. మీరు ఈ సాల్ట్ గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి, నా వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను। ఇలా బండలో దంచుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉంటుంది। మిక్సీలో పడితే మనకి గోంగూర పచ్చడి టెక్చరే మారిపోతుంది, సో అలా వద్దు। మోస్ట్లీ ఇలా బండలో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి। ఇంకా ఇంకొకటి కూడా చెప్తానండి, ఈ మిర్చి పోపు దినుసుల వరకు మిక్సీ పట్టుకొని తర్వాత అది బండలో వేసుకొని ఆకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కూడా ఇలా దంచుకోవచ్చు, అదైనా పర్వాలేదు, కానీ ఆకు మాత్రం మిక్సీలో వేయకూడదు। ఇలా మిరపకాయలు నలిగిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం గోంగూర యాడ్ చేసుకుంటూ ఇలా తీసి పక్కన పెట్టుకున్నాము। బాగా పెద్ద బండ ఉండే వాళ్ళకైతే ఒకేసారి సరిపోతుంది। సో మనం పచ్చడి దంచేసుకున్నామండి, మీకు టేస్ట్కు తగినట్టుగా ఉప్పు చూసుకుని దంచుకోవాలి। తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలండి, ఇది మీ చాయిస్ అండి, మీరు తీసుకునే ఆకును బట్టి ఖచ్చితంగా ఇన్నీ ఉండాలి అని ఏమి కొలత అవసరం లేదు। వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగానే దంచాలండి, నలిగి నలగకుండా దంచాలి। మీరు ఓవర్గా కనుక వెల్లుల్లిని దంచేస్తే
మనకి ఘాట్ వచ్చేస్తుందండి పచ్చడి. సో ఒకటి నలిగి ఒకటి నలగకుండా ఉన్నా కూడా ఊరిపోతుంది, చాలా బాగుంటుంది. మొత్తం వెల్లుల్లి కూడా దంచుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసి పెట్టుకోండి, లేదా గాజు జాడి ఉన్నా కూడా బెటరు. ఎప్పుడైనా ఊరగాయలు పచ్చళ్ళు లాంటివి మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గాజు జాడీల్లో ఉంచుకోవాలి, లేదంటే ఇలా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. సో పచ్చడి అయితే ఇదండి చేసే విధానం. మీకు ఇక్కడ ఆయిల్ ఏం కనిపించకపోవచ్చు, కానీ మార్నింగ్ అంతా ఆయిల్ పైకి వచ్చేసి మనకి పచ్చడి నిల్వ ఉండడానికి ఈజీగా ఉంటుంది. ఇది 10 కట్టల గోంగూరకి 1/2 కేజీ నూనె, 2 గుప్పెళ్ళు ధనియాలు, గుప్పెడు జీలకర్ర, గుప్పెడు ఆవాలు, 1/2 కిలో ఎండుమిర్చి అండి. కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. వెల్లుల్లి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఇగ్నోర్ చేయండి. ఏ పచ్చడైనా స్టోర్ చేసిన తర్వాత పైన ఇలా స్పూన్తో మనం సమంగా అనుకుంటే ఎక్కువ రోజులు మనకి పాడవకుండా ఉంటుంది. పచ్చడి తీసి పెట్టుకున్న ప్రతిసారి కూడా ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది పైకి ఊరి ఎప్పటికప్పుడు పచ్చడి ఫ్రెష్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఒక చిన్న ప్రాసెస్ అండి, చాలామంది అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర చూసే ఉంటారు. నేను ఎప్పుడు పచ్చడి చేసినా మా ఇంట్లో ఇలా పిల్లలకి ముద్దలు చేసి పెట్టడం నాకు అలవాటు. ఈ ప్రాసెస్ ఎంతమంది మీలో చేస్తున్నారు, ఎంతమందికి తెలుసు నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది అమ్మమ్మలు నాయనమ్మలు చేసే పని, చూస్తే మీకు ఐడియానే వస్తుంది. ఇలా పచ్చడి దంచినప్పుడు పచ్చడిలోనే వేడివేడి అన్నం వేసుకొని కలిపి గోరుముద్దలు పెడతారు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైతే కలుపుతున్నారో వాళ్ళు మట్టుకి అలా బండ దగ్గర కూర్చొని తినకూడదు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయపరంగా మనం ఈ దంచుకునేవి నూరుకునే బండల్ని కూడా మనం మహాలక్ష్మి అమ్మవారితో పోల్చుకుంటాం కాబట్టి అందులో ఎంగిల్ చేయకూడదు. కావాలంటే మీరు ముద్దలు చేసి ఇలా పక్క వాళ్ళకి పెట్టచ్చు, కానీ మీరు అందులో తినకూడదు. కావాలంటే ముద్దలు చేసుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకొని మీరు తర్వాత తినొచ్చు, లేదా ఆ రుచిని అలాగే ఆస్వాదించాలి అంటే మటుకి పక్క వాళ్ళకే అది అవుతుంది, కనుక మీరు మాత్రం ఎంగిల్ చేయకూడదు. ఈ చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి. మా ఇంట్లో అలవాటు కాబట్టి ఇంకా చేతులు వస్తూనే ఉన్నాయి, అన్నం అయిపోయేదాకా అలా వస్తూనే ఉంటాయి. ఇది ఎంతమందికి చిన్నప్పుడు జరిగింది, ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన గోంగూర పచ్చడి అయితే ఇదండి. మీరు ఓవర్గా ఎండలో ఆరబెట్టేసి గట్టిగా అయిపోయిన తర్వాత పచ్చడి చేయాల్సిన అవసరం లేదు, గాలికి ఆరబెట్టుకొని చెమ్మంతా ఇమిడిపోయే వరకు జాగ్రత్తగా స్టవ్ దగ్గర ఉండి చేసుకుంటే సరిపోతుందండి. ఈ గోంగూరలో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుందండి. సో ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఎవరైనా తరచుగా గోంగూర తీసుకుంటూ ఉంటే ఎటువంటి మెడిసిన్ లేకుండానే మీరు ఆ ప్రాబ్లం నుండి బయటపడతారు. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, చాలామందికి గోంగూర తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎర్ర గోంగూర తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి అంటూ ఉంటారు పెద్దవాళ్ళలో. సో అలాంటి అపోహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకొని తినండి, ఖచ్చితంగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది నా స్వయంగా నాకు ఎక్స్పీరియన్స్ అయిన విషయం. మామూలుగా గోంగూరతో చాలా రకాలు చేస్తాం, వెల్లుల్లి లేకుండా తిన్నప్పుడు కొంచెం ఆ కాళ్ళు పీకుతున్నట్టు ఫీలింగ్ ఉండడం, వెల్లుల్లి వేసినప్పుడు అది లేకపోవడం నేను బాగా గమనించాను. కాబట్టి అలా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా వెల్లుల్లి యాడ్ చేసుకొని తినవచ్చండి. ఇంతకు మించి దీంట్లో టమాటాలు ఆనియన్స్ అలాంటివి యాడ్ చేసుకోవాలి అంటే నిల్వ చేయలేము. సో వాటి ప్రాసెస్ వేరే. సో కాళ్ళు నొప్పులున్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా పచ్చడి ఇలాగే దాదాపు మనకి 3 మంత్స్ వరకు బయటే ఎటువంటి ఫంగస్ లేకుండా ఉంటుంది. సో వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.